పార్టీల్లో సంబరాలు అంబరాలు నడుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు కూడా చేరుకుంటున్నారు. ఇక వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి అనేది అక్కడ ప్రస్తుత తాజా పరిస్థితి. గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి రాజేష్, ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏమంటున్నాయి ఈ ఎన్నికలు ఇప్పటివరకు వస్తున్నటువంటి ఫలితాలు చూసి? ఈ ఫలితాల సరళి వాళ్ళు ఏమనుకుంటున్నారు, పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? రాజు, ఏదైతే వరంగల్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి కూడా కనపడడం లేదు. దీంతో అసలు మనం ఎక్కడ తప్పు చేసాం ఏంటనేది కూడా కాంగ్రెస్ పార్టీ విశ్లేషించుకుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఈ పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇటు ఢిల్లీ హేమాహేమిలు పెద్దలంతా కూడా ఈ యొక్క వరంగల్లోని ప్రచారం చేశారు. ఏదైతే తెలంగాణ బిల్లు సమయంలోని కీలక పాత్ర పోషించిన మీరా కుమార్ కావచ్చు, అదేవిధంగా సచిన్ పైలట్, ఆజాద్ దిగుజ్ ఇలాంటి సీనియర్ నేతలంతా కూడా వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే లక్ష మెజార్టీతో గెలుస్తామని చెప్పినప్పటికీ కూడా కనీసం డిపాజిట్ రాకపోవడంతో ఎందుకు రావట్లేదు ఏందనేది మాత్రం ప్రస్తుతం విశ్లేషించుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి విషయానికి వస్తే గాంధీభవన్లో మనము ప్రస్తుతం గాంధీభవన్లో ఎక్కడ ఇప్పటివరకు ఏ ఒక్క నేత కూడా ఇక్కడికి రాలేదు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఎక్కడ లేదని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కూడా కాబోతున్నాడు. పార్టీ సీనియర్లతో ఎందుకు మనం ఓడిపోవాల్సి వచ్చింది ఏంది అనే దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఏదైతే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందో అని టీఆర్ఏ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ యొక్క ఓటర్లను కాంగ్రెస్ పార్టీ మలుచుకునే ప్రయత్నం చేయలేకపోయింది. అయితే వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మొన్న ఏదైతే సీఎం సభ పెట్టినప్పుడు కూడా సీఎం సభలో కూడా కొంతమంది వ్యతిరేకించినప్పుడు కూడా ఈ యొక్క ఓటర్లను వీళ్ళు ఆకట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఏదైతే కుమరయ్య విషయంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నామని కుమరయ్యను జైల్లో పెట్టినప్పటికి కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం అతన్ని పరామర్శించిన దాఖలు కానీ కుటుంబ సభలను పరామర్శించడం అవన్నీ కూడా చేయకపోవడం, ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. అవన్నీ ఏదైతే టీఆర్ఎస్కి మైనస్ అనేటివి వీళ్ళు క్యాచ్ చేసుకోవాల్సింది. కానీ వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోకపోవడం, ఇక పార్టీలోని కొంత కోఆర్డినేషన్ లేకపోవడంతో ఈ ఓటమి అనుకో చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా మరొకటి ఏదైతే రాజయ్య ఉన్నాడో, ముందుగా రాజయ్యను వీళ్ళు అభ్యర్థిగా ప్రకటించారు. కానీ రాజయ్య ఇంట్లో జరిగిన కోడలు ఆత్మహత్య కావచ్చు, వీళ్ళంతా కూడా సంఘటన తర్వాత కొంత పార్టీకి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడదు వరంగల్. ఎందుకంటే రాజయ్యకు అంటే ఇలాంటి క్యాండిడేట్కు టికెట్ ఇచ్చారని చెప్పేసి కూడా కొంత మహిళా సంఘాలు వీళ్ళంతా కూడా కొంత ఆందోళన చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కొంత ఈ ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఎక్కడ జరిగింది, ఏంటి లోపం అనే దానిపై కూడా కాంగ్రెస్ నేతలు విశ్లేషించుకునే పనిలో పడ్డారు. రాజు రాజేష్, థ్యాంక్ యూ.